Hi, hello, namaste, welcome to Srinivas channel. ఈరోజు మనకు RRB JE CBT-1 సంబంధించినటువంటి రీషెడ్యూల్ అయినటువంటి డీటెయిల్స్ అనేవి రిలీజ్ చేయడం జరిగింది. దానికి సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్ చూద్దాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. డబ్బిక్లో కలిపే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, ప్లీజ్ షేర్ ఎవరీవన్ అండ్ ప్లీజ్ హిట్ లైక్ బటన్ ఎంకరేజ్ మై ఛానల్. సో మన యొక్క RRB సికింద్రాబాద్ జోన్లో వెళ్ళగానే మనకి ఇక్కడ కనిపిస్తుంది 03/2018 సంబంధించి దీని మీద క్లిక్ చేయగానే మనకు డైరెక్ట్ ఈ పేజ్ అనేది రావడం జరుగుతుంది. ప్రజెంట్ మన యొక్క RRB సికింద్రాబాద్ జోన్లో లింక్ అనేది యాక్టివేట్ చేయలేదు. సో మనం RRB భోపాల్ వెబ్సైట్లోకి వెళ్ళినట్లయితే మనకి ఇక్కడ కనిపిస్తుంది కదా. సో నిన్న నైట్ అనేది దీన్ని యాక్టివేట్ చేయడం జరిగింది. నోటీస్ ఆన్ రీషెడ్యూల్డ్ CBT-1 సంబంధించి 03/2018 సంబంధించి డీటెయిల్స్ అనేవి ఇవ్వడం జరిగింది. సో ఈ యొక్క నోటీస్ అని క్లిక్ చేసినట్లయితే మనకి ఈ విధంగా రావడం జరుగుతుంది. ఇది అఫీషియల్గా ఇవ్వడం జరిగింది. సో మీరు కూడా భోపాల్ వెబ్సైట్లోకి వెళ్ళి మీరు కూడా డీటెయిల్స్ చెక్ చేసుకోవచ్చు. అదేవిధంగా మనకు మార్నింగ్ 10 వరకు మన యొక్క RRB సికింద్రాబాద్ జోన్లో కూడా అప్డేట్ చేయడం జరుగుతుంది. అండ్ దీంట్లో డీటెయిల్స్ అయినా చెక్ చేసినట్లయితే ఈ యొక్క ఎగ్జామ్ సిటీ అండ్ డేట్ ఇంటిమేషన్ అయినా గమనించినట్లయితే ఈ నెల 16వ తారీఖు రోజు అంటే రేపు వీళ్ళ యొక్క డీటెయిల్స్ అనేవి రావడం జరుగుతుంది. అండ్ ఫ్రీ ట్రైన్ ట్రావెల్ పాస్ అనేది ఇంతకుముందు SC ST క్యాండిడేట్స్కి మాత్రం ఉండేది. సో ఎవరికైతే ఎగ్జామ్ అనేది పోస్ట్ పోన్ అయిందో రీషెడ్యూల్ అయిందో వాళ్ళందరూ కూడా వచ్చే ఛాన్స్ అయితే ఉండడం జరిగింది. సో వీళ్ళ యొక్క ఫ్రీ ట్రావెల్ పాస్ కూడా మనకు రేపే రావడం జరుగుతుంది. అండ్ ఈ యొక్క మీ యొక్క ఎగ్జామ్ డేట్ అనేది రేపు వస్తుంది కాబట్టి ఆ యొక్క ఎగ్జామ్ అనేది ఈ నెల 26, 27, 28 3 రోజుల్లో కండక్ట్ చేయడం జరుగుతుంది. సేమ్ యాజ్ ఇట్ ఈస్గా మనకు ALP CBT-2 అయితే ఏ విధంగా 3 డేస్లో కండక్ట్ చేశారో సేమ్ యాజ్ ఇట్ ఈస్గా వీళ్ళకి కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. అండ్ వీళ్ళ యొక్క మాక్ లింక్ అనేది ఈ నెల 16వ తారీఖు రోజు అంటే రేపే యాక్టివేట్ అవ్వడం జరుగుతుంది. ఎగ్జామ్కి 4 డేస్ ముందర మీ యొక్క ఈకాల్ లెటర్ అదేవిధంగా CBT ఎగ్జామ్ సంబంధించినటువంటి ఈకాల్ లెటర్ అనేది రావడం జరుగుతుంది. ఫస్ట్ CBT రీషెడ్యూల్ అయినటువంటి క్యాండిడేట్స్కి మీ యొక్క లాగిన్ ద్వారా మీ యొక్క డీటెయిల్స్ అని చెక్ చేసుకోవచ్చు. ఎగ్జామ్ సిటీ, డేట్, సెషన్ అండ్ డౌన్లోడింగ్ ట్రైన్ ట్రావెల్ పాస్ అనేది చేసుకోవచ్చు. ఫర్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఓన్లీ అని ఇవ్వడం జరిగింది. ఇంతకుముందు SC ST క్యాండిడేట్స్ ఓన్లీ అని ఇక్కడ ఇచ్చేటోళ్ళు. ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అంటే ఈసారి BC వాళ్ళకు కూడా వచ్చే ఛాన్స్ అయితే ఉండడం జరిగింది. సో ఏదైనా కూడా రేపైతే తెలుస్తుంది ఒక ట్రావెల్ పాస్ సంబంధించి. సో ఇక ఎగ్జామ్ ప్యాటర్న్ అని గమనించినట్లయితే 90 నిమిషాల్లో 100 క్వశ్చన్స్ అయితే అటెంప్ట్ చేయాల్సి ఉంటుంది. 1/3 నెగిటివ్ కూడా ఉండడం జరిగింది. ఇది మొత్తం కూడా మల్టిపుల్ చాయిస్ బేస్ పైన ఇవ్వడం జరిగింది. అయితే ఈ యొక్క రీషెడ్యూల్ అయినటువంటి క్యాండిడేట్స్కి కేవలం 10 డేస్ మాత్రం టైం ఉండడం జరిగింది ఫ్రెండ్స్. సో ఈ రోజు 15 కాబట్టి ఈ నెల 26 నుంచి ఎగ్జామ్స్ కాబట్టి మనకు జస్ట్ 10 డేస్ మాత్రం టైం ఉంది. 10 డేస్లో ప్రాపర్గా మీరు ప్రిపేర్ అయినట్లయితే మీకు గ్యారంటీగా మీకు 60+ మార్క్స్ అనేవి రావడం జరుగుతుంది. సో ఆల్రెడీ మీ యొక్క రీషెడ్యూల్ అయినటువంటి క్యాండిడేట్స్ అందరూ కూడా మీ యొక్క ప్రిపరేషన్ ఆల్రెడీ కంప్లీట్ చేసే ఉంటారు. సో మీ యొక్క ప్రిపరేషన్ని 1 more time మీరు రివిజన్ చేసుకుంటే సరిపోతుంది. అయితే ఈ యొక్క రీషెడ్యూల్ అయినటువంటి క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా ఈ వీడియో కింద కామెంట్ చేయండి. సో నా ఎగ్జామ్ అనేది పలానా డేట్ రోజు పలానా షిఫ్ట్ క్యాన్సిల్ అయింది అంటే మనకు 22 రోజు క్యాన్సిల్ అయింది. అదేవిధంగా మన యొక్క సికింద్రాబాద్ జోన్లో కన్నా గమనించినట్లయితే 27 అండ్ June 2 యొక్క మొత్తం 3 డేస్లో క్యాన్సిల్ అయిపోయిన క్యాండిడేట్స్కి 3 డేస్ ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తున్నారు. మోస్ట్లీ మనకు 1 or 2 సెంటర్స్ అయితే కేటాయించడం జరుగుతుంది. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన యొక్క RRB JE సంబంధించినటువంటి CBT-1 యొక్క రీషెడ్యూల్ అయినటువంటి ఎగ్జామ్ షెడ్యూల్ అయితే ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ వీడియోలో మరి కొన్ని డేట్తో కలుద్దాం. అప్పుడు స్టేట్ మై ఛానల్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, ప్లీజ్ షేర్ ఎవరీవన్ అండ్ థ్యాంక్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.